క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యు. సరే, దేవుడు సురక్షితంగా లంకాలపల్లి, ఈ లంకాలపల్లి గ్రామానికి మమ్మల్ని జీవము లేని వాహనం పైన జీవాధిపతిగా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే నేను వస్తాను అనగానే మరి ఎంతో ఆశగా వాక్యం వినటానికి శ్రద్ధ కలిగి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కొద్ది నిమిషాలు మాత్రమే చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే, అంశం రాసుకోండి, సేవకులు కూడా వచ్చారు కాబట్టి. అంశం ఏంటంటే, వెంట వస్తావా వెంబడిస్తావా, వెంట వస్తావా వెంబడిస్తావా, ఈ అంశం జాగ్రత్తగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏంటి వెంట వస్తావా వెంబడిస్తావా అంటే, క్రీస్తు వెంట వస్తావా లేదా క్రీస్తు వెంట ఉంటావా వెంబడిస్తావా, ఇట్లయినా రాసుకోవచ్చు. క్రీస్తు వెంట ఉంటావా లేదా వెంబడిస్తావా అనైనా రాసుకోవచ్చు, ఏదైనా సరే. దీని గురించి మనం కొంచెం కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిద్దాం. వెంట ఉండటం అంటే ఏంటి, వెంబడించటం అంటే ఏంటి, ఇది మన ఆలోచన. వెంట ఉండటం ఏంటి, వెంబడించటం ఏంటి, వెంట రావటం అంటే ఏంటి లేదా వెంబడించటం అంటే ఏంటో కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. దీని గురించి ఆలోచించినప్పుడు మనకు ఒక రిఫరెన్స్ ఇస్తాను, చూడండి. అక్కడ జరిగిన సందర్భాన్ని యేసు ప్రభు ఏ విధంగా చెప్పాడో మీకు అర్థమవుద్ది. మత్తయి సువార్త 8వ అధ్యాయం, అందరు తీయండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం, ఈ సందర్భం మీకు బాగా గుర్తుండిపోవటానికి చెప్పడం జరుగుతుంది. 8వ అధ్యాయం 19వ వచనం నుండి చదువుకుంటూ పోదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 19వ వచనం. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంటే వచ్చేదనని ఆయనతో చెప్పాను. 20వ వచనం, అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. 21వ వచనం కూడా చదువుతున్నాను, శిష్యుల్లో మరొకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడిగగా యేసు అతన్ని చూసి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొమ్మని చెప్పాను అన్నమాట చెప్తుంది. ఇప్పుడు మీకు చదివిన సందర్భం మొత్తం మీకు అర్థమై ఉంటుందని చెప్తున్నాం. వెంబడించడం అంటే ఏంటి, వెంట రావటం అంటే ఏంటి, ఇది మన అంశం. అయితే ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే, యేసు ప్రభు దగ్గరికి ఒక శాస్త్రి వచ్చాడట. శాస్త్రి గారు వచ్చి, అయ్యా, నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి నేను కూడా వస్తాను, నువ్వు ఎటైనా వెళ్ళు, నీ వెంటనే నేను వస్తాను అన్నాడట. నువ్వు వస్తావు కానీ నా దగ్గర ఏమీ లేదు, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా చోటు లేదు, స్థలం లేదు, నివాసం లేదు. నువ్వు వచ్చి ఏం ఉపయోగం అని ఒక అతనితో చెప్తున్నాడు. రెండో వ్యక్తిని అడిగినప్పుడు రెండో వ్యక్తి, అయ్యా,
నాకు కొంచెం టైం ఇస్తావా, సెలవు ఇస్తావా, నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తానంటే నువ్వు వచ్చి నన్ను వెంబడించు, మృతులు మృతులను పాతి పెట్టుకుందరు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఇద్దరు మనుషుల్ని చూపించాడు. ఇద్దరు మనుషుల్లో ఇద్దరి గురించి చాలా స్పష్టంగా యేసు ప్రభువు చెప్తున్నాడు. ఇక్కడ ఎలా చెప్పగలిగాడు, ఏం చూసి చెప్పగలిగాడు అని అంటే, మార్క్ సువార్త 2:8 ఎవరైనా చదవండి, రిఫరెన్స్ చెప్తే వెంటనే చదివే వాళ్ళు ఉన్నారా? 2:8 మార్క్ సువార్త 2:8 వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే, యేసుకు ఏం తెలుసు అని అడిగితే యేసుకు ఈ హృదయ ఆలోచనలు తెలుసు. మనం ఎవరినైతే నమ్మామో, ఎవరి రక్తమందు అయితే కడగబడ్డామో, ఎవరైతే దేవుడని అనుకుంటున్నామో, ఆ యేసు ప్రభువుకి ఏమని తెలుసట, మనుషుల యొక్క హృదయ ఆలోచనలు ఎరిగినవాడు, మనుషుల యొక్క మనస్తత్వాలు ఎరిగినవాడు, మనుషుల యొక్క ఆ క్రియలను చూస్తున్న దేవుడు. అందుకే యేసు ప్రభు మనుషుల్ని ఎలా చూస్తున్నాడు అని అంటే, మనిషి పైరూపాన్ని లక్ష్య పెట్టేవాడు అసలు కాదు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఒకవేళ మన విశ్వాసివైతే మనం తెలుసుకోవాలి. ఒకవేళ సేవకుడు అయితే నువ్వు నేను చేస్తున్న ఆ సేవ ఎవరికైతే చేస్తున్నావు, ఎవరినైతే ఘనపరుస్తున్నామో, ఎవరినైతే ఘనపరిచి మహిమపరుస్తున్నామో, ఆ దేవుడు మన హృదయాలను చూస్తున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాం ఏంటంటే, కళ్ళ ముందు కనపడేది, కొంతమంది సేవకులకి ఏంటంటే కళ్ళ ముందు కనపడ్డది నిజం అనుకుంటారు. కానీ కనపడని దేవుడు కనపడని హృదయంలో ఉన్న ఆలోచనలు చూస్తున్నాడన్న సంగతి మనం తెలుసుకోవాలి. సేవ అంటేనేమో చాలా భారం కలిగింది, చాలా బాధ్యత కలిగింది. సేవ అంటే ఈరోజు చాలా సింపుల్ అయిపోయింది. ఎవరిని చూసినా చాలా సింపుల్. ఎంత సింపుల్ అని అంటే, బైబిల్ పట్టుకొని వెళ్ళిపోయి సేవకుడు అనిపించుకోవటమే. కొంచెం ప్రార్థన నేర్చుకుంటారు, కొద్దో గొప్ప వాక్యం వచ్చి రాని వాక్యము. ఇంకా మా దగ్గర నేను చూసిన కొంతమందిని అయితే అధ్యాయం చదవటం, ప్రార్థన చేయటం, 4 రెఫరెన్సులు చదవటం, ప్రార్థన చేయటం, 4 రెఫరెన్సులు చదివేసి ప్రార్థన చేస్తే పాస్టర్ అయిపోయింది ఆయన, 1 అధ్యాయం చదివి ప్రార్థన చేస్తే పాస్టర్ అయిపోయిండు. నీకు లోతు ఏం తెలుసు? యేసు ప్రభు చెప్పిన మాటల్లో లోతు, స్వభావము, ఆయన ఆలోచన, ఏం రాయబడిందో బైబిల్లో అది తెలుసుకోవాలంటే నువ్వు 4 రెఫరెన్సులు కాదు, నువ్వు ఆధారపడాల్సింది దేవునిపైన. నువ్వు పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆధారపడ్డావా, లేకపోతే నువ్వేదో బ్రతకటానికి వచ్చావా అన్నది కూడా దేవుడు చూస్తున్నాడట. శాస్త్రి గారు చాలా ఇది చాలా ఈజీ అనుకుని వచ్చేసాడట యేసు ప్రభు దగ్గరికి. అసలు యేసు ప్రభు దగ్గరికి రావటం అంటే ఆయన అందరు కూడా దేవుడు అంటున్నారు కాబట్టి మేము కూడా వచ్చినాం. అందరూ కూడా దేవుడు అంటున్నారు కాబట్టి మేము కూడా దేవుడిని నమ్మాము అనుకుంటున్నారు. అందరు బాప్తీసాలు తీసుకుంటుంటే మా చర్చి దగ్గర మేము కూడా తీసుకున్నాం అనుకుంటున్నారు. అసలు దేవుణ్ణట రుచి చూసి తెలుసుకోవాలి. అసలు ఆయన ఏంటి అన్నది తెలుసుకోవాలట. ఆయనకున్న స్వభావ లక్షణాలు ఏంటి, ఆయన ఏంటి, ఆయన స్థితిగతులు ఏంటి, ఆయనకున్న శక్తి ఏంటి, ఆయన ఏం చేయగలడు, ఇవన్నీ తెలుసుకొని నమ్మాలట. ముందుగానే నమ్మితే నమ్మాము అనుకుంటున్నాం, కానీ ఆ నమ్మకమే లేక ఆవగింజంత విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే చాలు అంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఆ విశ్వాసం కూడా లేదు మనుషుల్లో. అందుకనే యేసు ప్రభు చూసాడట హృదయాన్ని. చూసినప్పుడు ఆ హృదయం ఎలా ఉందంటే, దేవునికి దగ్గరగా ఉందనుకుంటున్నారు, దేవునికి దూరం అయిపోయింది అన్నది మనకి ఆయన చూసినప్పుడు అర్థమైపోతుందంట. చూడండి, సామెతల గ్రంథము 27:19 కూడా చదవండి. సామెతల గ్రంథము 27:19
చదవండి. దొరికిందా? మీరు ఆలస్యం చేస్తే నేను ఆలస్యం అయిపోతా, మీరు స్పీడ్గా ఉంటే నేను స్పీడ్గా ఉంటా. 19 చూడండి. వీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనసునకు మరి ఒకని మనసు కనబడును. ఇక్కడ ఏం రాసిందంటే మనస్సు కనపడుతుందంట దేవునికి. మనసులో ఉన్న మాటలు మనుషులకు కనపడవచ్చేమో కానీ మనస్సు కనపడుతుంది. దేవుడు హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. మనిషి కాదు ఆయన, ఆయన మనిషి కాదు. మనుషుల్లాగా ఆలోచించకూడదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనుషుల్లాగా ఆలోచించకూడదు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు భయపడాలట. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాన్ని సృజించినవాడు. నేను ఎలా ఉన్నానా, నేను ఏం చేస్తున్నానా, ఏం క్రియలు కలిగి ఉన్నానో సమస్తమును కంటికి కనపడుతున్నాయట ఆయనకి. ఆ కనపడే దేవుని ఎదుట నేనే నాటకం వేసినా, ఏ డ్రామా వేసినా, లేకపోతే ఏ రూపాన్ని ఏమంటారండి అది వేషధారణ చేసినా దేవుని కనపడకుండా ఉంటుందా? అన్నా కనపడద్ది. ఇంకా సేవకుడైతే మరీ ఎక్కువ తీర్పు కదా. సేవకుడైతే మరీ ఎక్కువ తీర్పు అని తెలిసి కూడా దేవుని పట్ల సరైన సమర్పణ లేని సేవకులు ఉన్నారు ఈరోజు, విశ్వాసులు ఉన్నారు ఈరోజు, ఉన్నారండి. చాలామంది అలాగనే ఉన్నారు. హృదయాన్ని చూస్తున్న దేవుని ఎదుట, హృదయాన్ని పరిశీలిస్తున్న దేవుని ఎదుట ఒక ఆదివారం చర్చికి వచ్చి నువ్వేం చేస్తున్నావో, ఆదివారం దాటిన తర్వాత ప్రతిరోజు నువ్వు ఎలాగ దేవునికి భయభక్తులు కలిగి ఉన్నావో చూడటం లేదనుకుంటున్నారు. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. కీర్తనల గ్రంథము 33:13-14 వచనాలు చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 33:13-14 దేవుడట పరలోకంలో నుండి ఆకాశములో నుండి నరులందరినీ కనిపెట్టి చూస్తున్నాడట. కనిపెట్టడం వేరు, చూడటం వేరు. చూసుకోండి, మరి కనిపెట్టడం వేరు, చూడటం వేరు. కనిపెట్టి చూడటం అంటే క్లారిటీగా అర్థమైపోతుంది నువ్వెవరో క్లారిటీగా అర్థమైపోతుంది. ఎందుకు వచ్చావో చర్చికి అర్థమైపోతుంది. నువ్వు ఎందుకు దేవుణ్ణి నమ్మావో అర్థమైపోతుంది. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని సంపాదించుకోవటానికా, లేకపోతే దేవుని కొరకు చావైనా బ్రతికైనా దేవుని కొరకు బ్రతకటానికా, అది దేవుడు చూస్తున్నాడు. ఈరోజు డబ్బులు ఉంటాయి, ఉండకపోవచ్చు. ఆహారం ఉంటుంది, ఉండకపోవచ్చు. ఈరోజు బలం ఉంటుంది, ఉండకపోవచ్చు. ఒకవేళ అనారోగ్యమే ఉంటుంది, అలాగైనా సరే నువ్వు సమర్పణ కలిగి సేవ చేస్తున్నావా, సమర్పణ కలిగి విశ్వాసిగా ఉన్నావా, లేక ఏదో వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోవడానికి వచ్చావా, ఏదో పిలిచారు, పాస్టర్ గారు పిలిచారు కాబట్టి వచ్చి కూర్చొని వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటున్నా. ఈరోజు సేవకులు ఎందుకని అంటున్నానంటే సమర్పణ లేదండి, సంపూర్ణమైన సమర్పణ లేదు, భయభక్తులు కూడా లేవు. అందుకే దేవుడు యేసు ప్రభు అంట హృదయాన్ని పరిశీలిస్తున్నాడట. శాస్త్రి గారు వచ్చారు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తాను, నిన్ను వెంబడిస్తాను, నేను నీతో ఉంటాను నేను అంటున్నాడు. పిచ్చోడ, నాతో ఉంటే నీకేం లాభం, నాతో ఉంటే నీకేం లాభం అనుకుంటున్నావు, నువ్వేం లాభం అనుకుంటున్నావు అది నీకు దొరకదు. నువ్వు దేవుడు అని నువ్వు నా ఏదో లాభం సంపాదించుకోవడానికి నువ్వు వస్తే దేవుని దగ్గరికి, అది నీకు దొరకదు. దొరికిద్దని నువ్వు విశ్వ ప్రయత్నాలు చేసినా నీవు మరణించే వరకు అది దొరకకుండా చేసేవాడు దేవుడు, నీ శత్రువే దేవుడు. అంటే ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా దొరకదు. శాస్త్రి, నువ్వు వచ్చింది నా కోసం కాదు, నువ్వు వచ్చింది వేరే విషయం కోసం. శాస్త్రి వేరే విషయం మీద వచ్చాడని ఎలా తెలిసాడంటే దేవుడు ఆయన హృదయాన్ని చూసాడట. యేసుప్రభు ఆయన హృదయాన్ని చూశాడు. చూసినప్పుడు ఏదో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవటానికి, ఏదో డబ్బు సంపాదించుకోవటానికి, ఈ లోకంలో గొప్పతనాన్ని సంపాదించుకోవటానికి, ఈ లోకంలో ఒక పెద్ద పాస్టర్ని నేనే అని చెప్పించుకోవటానికి దేవుని నమ్ముకునే వారిగా ఉన్నారా? ఒకవేళ ఆలోచించండి.
శాస్త్రికి జరిగేది అదే. లాస్ట్ ఎండింగ్లో ఏమంటాడో తెలుసా, అక్రమము చేయువారులార నా యుద్ధ నుండి పొండి అంటాడు. ఎందుకు అంటే, నేను ఏదైతే ఆశించానో అది నీకు దొరకకపోగా, పైగా నువ్వు అనుకున్న విశ్వాసం కరెక్ట్ కాకపోగా, దేవుడు నిన్ను దూషించే పరిస్థితి, నిన్ను వెళ్ళగొట్టే పరిస్థితి ఎందుకు వస్తుందంటే, నీ హృదయము దేవునికి ఆనుకొని లేకపోవటం, నువ్వు దేవునికి సమర్పణ కలిగి సేవ చేయకపోవటం. ఒక విధంగా చెప్పాలంటే, పాస్టర్ గారు ఒక ఆయన అంటే వద్దునే మైక్ పెట్టి ప్రార్థన చేస్తాడట పల్లెటూరులో. ఒక ఆయన బాగా ప్రార్థన చేస్తూ ఉంటే, అబ్బాయి పాస్టర్ గారు ఎంత పొద్దున్న లేచి ఎంత జాగ్రత్తగా ప్రార్థన చేస్తున్నాడు ఏంటి అని ఆలోచించి, ఒక అవిశ్వాసి అంటే దేవుని నమ్మని వ్యక్తి అసలు ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు, మైకులు బాగా ప్రార్థన చేస్తున్నాడు, మాటలు వినపడుతున్నాయి, మా అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఏంటి పరిస్థితి ఎక్కడున్నాడని చెప్పేసి ఆ చర్చి దగ్గరికి వెళ్ళాడట. చర్చి దగ్గరకు వచ్చి ఆ మైక్ ఉన్న వైర్ ఎక్కడుందా అని ఎత్తుక్కుంటూ, ఎక్కడున్నాడా అని ఎత్తుక్కుంటూ పోతే, మంచిగా మంచం వేసుకొని రగ్గు కప్పుకొని తలదిండేసుకొని అంటే మైక్ పట్టుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడట. ఎక్కడ? మంచం మీద. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే ఈ పాస్టర్ గారి యేసు ప్రభు కంటే ఎక్కువైపోయింది, యేసు ప్రభు కంటే ఎక్కువైపోయింది. ఎందుకని, నువ్వు ఈ లోకంలో గొప్పతనాన్ని, అమ్మో పాస్టర్ గారు చాలా గొప్పగా ప్రార్థన చేస్తారంటే పొద్దున్నే లేచానని అందరూ చెప్పుకుంటున్నారు, కానీ ఎరిగిన వాడికి తెలుసు ఆయన ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడని. చూసిన వాడికి అర్థమైపోయింది ఇడు మంచం మీద దుప్పట కప్పుకొని ప్రార్థన చేస్తాండి అని. అంటే భక్తి ఏమైపోయిందో తెలుసా, అయ్యే ఏం కాదులే, ఏం చేసినా సరిపోతుందిలే, ఈ లోకంలో పాస్టర్గా ఒక గుర్తింపు ఉంటే చాలులే, ఒక విశ్వాసిగా గుర్తింపు ఉంటే చాలులే. చాలామందికి చెప్తుంటారు మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, మేము అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్తారు. వీళ్ళు మాత్రం బూతులు పూర్లుగా మాట్లాడతారు. అంటే వీళ్ళ ఇంటికాడ గొడవ అంటూ ఎప్పుడు చూసినా గొడవే. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడండి, దేవుడు సమస్తాన్ని. నువ్వు అసలు నువ్వు అనుకుంటున్నావు కదా, నిన్ను ఎవరు చూడటం లేదనుకుంటున్నావు, కానీ దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు, నిన్ను పర్టికులర్గా కనిపెట్టి చూస్తున్నాడట. అది శాస్త్రి దగ్గరికి వచ్చే శాస్త్రి అడిగినప్పుడు, ఆయన చూసినప్పుడు ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలు, ఇదిగో యేసు ప్రభు గొప్పవాడని జన సమూహం వెంబడిస్తుంది ఆయన్ని, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు, కనుక ఈయన వెనక నేను పక్కనుంటే డబ్బు బాగా సంపాదించుకోవచ్చు, ఈయన పక్కనుంటే డబ్బు సంపాదించుకోవచ్చు, పేరు కూడా వస్తుంది. ఒక ఎమ్మెల్యే పక్కనుంటే ఏం జరిగిందో తెలుసా, ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఎంత డబ్బు అయినా దాచుకోవచ్చు. మొన్న మధ్య మాకు దగ్గర ఎమ్మెల్యే గారి పేరు చెప్పి 5 కోట్లు తీసుకున్నారట, 5 కోట్లు హైదరాబాద్లో. అంటే ఏం జరుగుతుందంటే, ఆ పెద్దవాడిని చూపించటం అన్నో వీళ్ళు పోగు చేసుకోవటం మొదలుపెట్టారు. ఈరోజు కూడా పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభుని చూపిస్తున్నారు, యేసు ప్రభువే అయ్యా ఎస్ అయ్యా అంటున్నారు, కానీ యువతలు ఏం చేస్తున్నారు తెలుసా, దోచుకోవటం, సమర్పణ లేదు. అందుకే నేను అంటున్నాను తగ్గింపు లేదు. నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే అసలు దేని గురించి ఆశించవు, దేవుని గురించి ఆలోచిస్తావు, చచ్చిపోతే పరలోకం చేరుకోవాలన్న ఆలోచన ఆశ అవుతుంది. ఆశ లేకుండా ఇదిగో యేసు ప్రభు పేరు చెప్పి ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. పాస్టర్ గారిని అంటే అందరూ గుర్తింపిస్తారు, మర్యాదిస్తారు, ఏదైనా చేయొచ్చు అని శాస్త్రి వచ్చాడట. అదే చదవండి నాన్న ఒకసారి, అదే ఇందాక చదువుకున్న మత్తయి సువార్త 8:19 చదవండి నాన్న. అంతట శాస్త్రి, ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవు ఎక్కడికి వెళ్ళినను, అదిగో నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీతోట వస్తాను అంటున్నాడు. ఏ ఆశించి వచ్చాడు, లోకాన్ని ఆశించాడు, శరీరాన్ని ఆశించాడు, లోక సంబంధమైన డబ్బును ఆశించాడు, లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతలు ఆశించాడు, లోక సంబంధంగా బ్రతకటానికి నేర్చుకున్నాడు ఆయన. చాలామంది సేవకులు అందుకే, విశ్వాసులు అందుకే బ్రతకటం నేర్చుకున్నారు, అంతే, లోకంలో ఎలా బ్రతకాలంటే అనేది నేర్చుకున్నారు. కానీ దేవునిలో నన్ను నేను బ్రతికుండి సమర్పణ కలిగి నన్ను నేను బలి చేసుకుంటా దేవుని కోసం అనేవాళ్ళు లేరు.
అదే హృదయాన్ని చూసినది. యేసు ప్రభు ఏమంటున్నాడు 20వ వచనం, అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవగానే మనుష్య కుమారుని తలవాల్చుకున్నట్టుకైనా స్థలం లేదు. ఎందుకు వస్తానో, నా దగ్గర స్థలం ఉందనుకుంటున్నావా, ప్లాట్లు బిజినెస్ చేస్తాను అనుకుంటున్నావా, లేకపోతే డబ్బులు ఏమైనా పంచి పెడతాను అనుకుంటున్నావా, చీరలు పంచి పెడతాను. చాలామంది ఉన్నారు విశ్వాసులు కూడా, ఏడ చీరలు పంచి పెడితే అక్కడికి వెళ్తారు, అంటే ఎక్కడ డబ్బులు పంచి పెడితే అక్కడికి వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు దేన్ని ఆశిస్తున్నారో తెలుసా, దేన్నండి, దేవుణ్ణా, లోక సంబంధమైన జీవితం అండి వాళ్ళది. ఇక్కడ స్థిరంగా ఉండరు, ఏడ స్థిరంగా ఉండరు, మరొక చోట స్థిరంగా ఉండరు. ఆ చర్చి ఆ చర్చి ఆ చర్చి ఆ చర్చి ఎప్పటి వరకు, ఆ గాలిపటం తెగిపోయి ఆ కొమ్మకి ఆ కొమ్మకి ఆ కొమ్మకి తగిలి 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 చివరికి ప్రాణం పోయిద్దే చినిగిపోద్దే అప్పటి వరకు వీళ్ళు తిరుగుతూనే ఉంటారు. పునాది లేదు, పునాది మీద కట్టబడలేదు. పునాది మీద కట్టబడి ఉంటే నీ హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరిస్తావు, నీ దేహము హృదయము సమస్తము దేవునికి అప్పగించుకుంటావు. డబ్బులు ఆశించవు, లోకాన్ని ఆశించవు, ఆశలు కోరికలు తీర్చుకోవడానికి కాదు అనుకుంటావు నీ లోకాన్ని. కానీ నువ్వు అదే ఆశిస్తున్నావంటే మరి దేన్ని, ఇదిగో ఈ శాస్త్రి వలె నువ్వు ఉన్నావని. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకు, నా దగ్గరకు వస్తే ఏముంటుందయ్యా. నువ్వేం ఆశిస్తున్నావా, ఆ పేరు ప్రఖ్యాతలు వస్తాయి అనుకుంటున్నావా, పరలోకమే లేదు నీకు. నువ్వు మంచి విశ్వాసం అనుకుంటున్నావా, నీకు పరలోక ఆశీర్వాదాలు లేవు. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు భ్రమలో ఉన్నావు, నేనైతే నిన్ను దగ్గరికి రానివ్వట్లేదు అన్నాడు. నువ్వైతే నాకు వద్దు అంటున్నాడు. ఇంకో వ్యక్తి ఉన్నాడు చూడండి ఒకసారి 21వ వచనంలో, శిష్యుల్లో మరొకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రి చనిపోయాడు, ఆయన ఏం చేయాలి, నేను పాతి పెట్టుకుని వస్తాను, సెలవు ఒకసారి నాకు అవకాశం ఇయ్యి అని అంటే ఆ యేసు ఏమన్నాడు చూసి, నా అతన్ని చూసి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వైతే నన్ను వెంబడించు. చూడండి ఏమంటున్నాడు, డైరెక్ట్గా వచ్చిన వాడిని ఏమో వద్దంటున్నాడు. ఇదిగో నా తండ్రి చనిపోయాడయ్యా, ఆయన సమాధి చేసి అంటనే నీ దగ్గరకు వస్తానంటే అసలు నువ్వు అక్కడికి కూడా పోవద్దు, సమాధి చేసే కాడికి కూడా పోవద్దు, నువ్వు నన్నే వెంబడించంటున్నాడు. ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడో తెలుసా, ఆయన కొరకు ఆయన శిష్యుడిగా మారి ఆయన కొరకు బ్రతికే వాడికి ప్రాధాన్యత ఇచ్చాడు యేసు ప్రభు. మనం అనుకుంటాం కానీ ఏంటంటే యేసు ప్రేరు చెప్పి ప్రార్థన చేస్తే మనం శిష్యులు అయిపోతాం అనుకుంటాం కానీ మనం దేవుణ్ణి ఎన్నుకోవటం కాదు, దేవుడు మనల్ని ఎన్నుకోవాలి. అర్థమైందండి, దేవుడు మనల్ని ఎన్నుకోవాలి, మనము దేవుణ్ణి ఎన్నుకుంటున్నా. చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు కానీ దేవుడు నన్ను నమ్మాడా, దేవుడు నా పట్ల నమ్మకం కలిగి ఉన్నాడా, నా పట్ల నమ్మకం కలిగి ఉంటే నాతో గొప్ప పనులు చేయిస్తాడు, గొప్ప కార్యాలు చేయిస్తాడు. పౌలు గారు ఏమన్నాడు పిలిపిలకు రాసిన పత్రిక 4:15-12 నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అంటే అర్థం ఏంటి, ఆయన నన్ను ఎన్నుకున్నాడు అందుకే నేను ఏదైనా చేయగలను. నేను ఆయన్ని ఎన్నుకున్నాను అనుకో ఏం చేయలేను. దేవుణ్ణి నా చేతుల్లోకి తీసుకున్నాను అనుకో నేను ఎట్ట చెప్పినా నేను ఎట్ట చేసినా దేవుడికి నచ్చింది అనుకుంటా, తాగినా దేవునికి నచ్చింది, తిరిగినా దేవునికి నచ్చింది అనుకుంటా, నేను అనుకుంటా అట్లానే. కానీ దేవునికి నచ్చిందో లేదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే దేవుణ్ణి నా చేతుల్లోకి తీసుకున్నాను కాబట్టి. దేవుని చేతుల్లోకి నేను వెళ్ళాలి, వెళ్ళినప్పుడు ఆయనకి ఇష్టమైన పాత్రగా నన్ను మలుచుకోవాలి. నా హృదయము ఆయనకు అప్పగించుకుంటే ఆయన చిత్త ప్రకారం నన్ను నడిపిస్తే చాలు అనుకునే వాళ్ళు లేరు, అనుకునే వాళ్ళే లేరు. ఒక ప్రాంతం ఉంది, బైబిల్ పట్టుకుంటారు ఒక 10 మంది ఉంటారు గ్రూపు పాస్టర్లు, ఆ 10 మంది ఎక్కడ ప్రార్థన ఉన్నా వెళ్ళిపోతారు. ఏ పాస్టర్ గారు అయినా పిలిస్తే చాలు 10 మంది వెళ్ళిపోతారు వెంటనే. వాళ్ళు వెళ్ళింది ఎందుకట, రోజువారి కూలీ కట. ఎందుకు వెళ్ళారు, డబ్బుల కోసం, ఛార్జీలకి పోతేనట ఆ మీటింగ్కి వెళ్తే డబ్బులు వస్తాయట, అంతో ఇస్తారు అంతో ఎంతో ఇస్తారు పాస్టర్ గారని. వాక్యం వినాలి, నేను దేవునిలో బ్రతకాలి, ఆత్మీయంగా బలపడాలి, ఇంకా ఇక్కడ ఏమన్నా జరిగిద్దేమో, ఇక్కడ ఏమన్నా చెబుతాడేమో, ఒక పాస్టర్ గారు వస్తున్నాడు ఆ వాక్యం విని నేను నన్ను మార్చుకోవాలి అన్న ఆలోచన లేదండి. సేవకులకు కూడా అవసరాన్ని బట్టి వస్తారంతే,
ఆ గ్రూప్ అటు ఇటు అటు ఇటు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు. ఏంటంటే ఆ వచ్చే డబ్బులతో బ్రతుకుతున్నారు. మరి వీళ్ళు సేవకులా? ఆ వచ్చే డబ్బుల కోసమే వీళ్ళున్నది. దేవుని గొప్ప కార్యాలు చేయడానికి ఎలాంటి వాడిని ఎన్నుకున్నారు అనుకుంటున్నారు వీళ్ళు, మేము దేవుని బిడ్డలో సేవకులమని. కానీ దేవుడు వీళ్ళని ఎన్నుకోలేదు, దేవుడు వీళ్ళని ఎన్నుకోలేదు, వీళ్ళు దేవుణ్ణి ఎన్నుకున్నారు, దేవుని చేతిలోకి తీసుకున్నారు. బ్రతికించేది మనుషులు కాదండి దేవుడు. సేవకుడినైనా విశ్వాసినైనా బ్రతికించేది ఎవరండి? దేవుడు బ్రతికించాలి. నీ అవసరం తీరాలంటే దేవుడు కలగ చేసుకోవాలి, నీ అవసరం ఆయనకు చెప్పుకోవాలి, ఆయన తీర్చాలి, ఆయన తీర్చాలి. అవసరమైతే ఆయన ఎవరినైనా నడిపిస్తాడు నీ ఆకలి తీర్చడానికి. కాకులను నడిపించాడట, నీ దగ్గరికి మనుషుల్ని నడిపించలేడా, నీ ఆకలి తీర్చలేడా? ఎప్పటికైనా నువ్వేమనుకుంటున్నావంటే నా ఆకలి ఎట్ట తీరిదిగో, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కదా అని చెప్పబు ముందేమన్నాడు తెలుసా? సాతానుగాడు వచ్చి చక్కగా చెప్పాడట, 40 రోజులు నువ్వు ఉపవాసం ఉన్నావయ్యా, నీళ్ళు లేవు, ఆహారం లేదు, కాబట్టి నీకు ఎంత ఆకలి ఉంటుందో నీకు తెలియదు, నాకు బాగా తెలుసు, నాకు బాగా తెలుసు. యేసు వెళ్ళి ఆ రొట్టెల్ని ఆ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినరాదా అన్నదట. మంచి చెప్పిందా చెడు చెప్పిందా? అంటే ఏం చెప్పింది, మంచా చెడా? మనకైతే మంచి అనిపిస్తుంది కదా. 40 రోజులు మరి 40 రోజులు తిండి తిప్పలేదు, మంచినీళ్ళు లేవు, అరణ్యంలో మోకరించి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి చేసి అలసిపోయిన శరీరముతో అలా వస్తున్నాడట. వెంటనే ఎదిరిపోయింది, అబ్బా నిన్ను చూస్తే చాలా బాధగా ఉంది యేసు, నీకు బాగా ఆకలి అవుతుంది కదా, నాకు తెలుసు టైం అవుతుంది కదా, నాకు నీకు నీ ఆకలి గురించి నాకు బాగా తెలుసు, కనుక ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను, నీ ఆకలి తీర్చడానికే చెప్పింది, నేను సలహా ఇచ్చిన అంతే అన్నది. సలహాలాగుందా, మంచిగా అనిపించిందా? సలహా కాదు అదేండి, రాళ్ళను రొట్టెలు చేసుకొని తినడం కాదు. మనిషి బ్రతకాలంటే దేవుని మాటే ముఖ్యం. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, భోజనం వల్ల సామమసూర బియ్యం వల్ల బ్రతకట్లేదు, దేవుని మాట వలన బ్రతుకుతున్నాడు అని యేసు ప్రభు సమాధానం చెప్తే అక్కడి నుండి వెళ్ళిపోయింది. నిజమంటారా కాదంటారా? ఇప్పుడు మీరు చెప్పండి, మీరు బ్రతకాలంటే వాక్యం వలన లేకపోతే భోజనం వలన? మనం ఏమనుకుంటాం తెలిసి రేపటికి ఎట్టా అనుకుంటాం లేదా మనసులో ఇది లేదా ఉంది? ఎందుకంటే అవిశ్వాసులం కదా. నా దేవుడు నాకు ఎలాగైనా ఇస్తాడు, నన్ను బలపరిచే దేవుడు, నన్ను నడిపించే దేవుడు, ఆయన సేవలో నన్ను వాడుకుంటున్న దేవుడు నాకు ఆకలిగా ఉంటూ ఊరుకుంటాడా? ఆకలి నీతిమంతుని ఆకలి కొన్నేస్తాడండి. కానీ మనమేమనుకుంటాం, ఆకలి కొన్న ఆకలి ఉంటుంది మరి రేపటికి ఎట్టా అని అనుకుంటాం. ఎందుకంటే అవిశ్వాసం. అందుకే చెప్తున్నాడు, నువ్వు అలాంటి మనస్సు కలిగి దేవుని దగ్గరకు వస్తే నీకేమీ దొరకదు. నువ్వు మారు మనసు పొంది, ఇదిగో నేను సంపూర్ణమైన సమర్పణ కలిగి నీ దగ్గరకు వస్తున్నాను ప్రభు, నువ్వే నన్ను బ్రతికించేదైనా మరణింపజేసేదైనా నువ్వు ఎలా చేసినా సరే నీ సేవ కొరకు నేను బ్రతుకుతాను అని అంటే, నీకేం అవసరమో అడగకముందే దయచేయవాడు కదా. అడగకముందే దయచేసే దేవుని దగ్గరకు వచ్చి ఏదో అడుగుతున్నావు, ఏదో ఆశిస్తున్నావు అంటే అసలు నిన్ను ఒప్పుకుంటాడా? ఒక్కసారి ఆలోచించు, ఒప్పుకుంటాడండి అస్సలు. అందుకే వెంట వస్తావా వెంబడిస్తావా? వెంట రావటమేమో ఏదో ఆశించి రావటం. ఐదు ఏమంటారండి, 5 రొట్టెలు 2 చేపలు, చేపలండి 5,000 మంది పురుషులకు పెట్టిన తర్వాత మరి స్త్రీలు ఎంతమంది లెక్క? స్త్రీలు లెక్క ఎంతమంది లేదు, పోనీ పిల్లలు ఎంతమంది లేదు. వీళ్ళందరికీ తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత కూడా ఏంటంటే 12 గంపలుగా ఎత్తితే నువ్వేం చూడాలి? దేవుని యొక్క గొప్ప అద్భుతమైన కార్యం చూడాలి. కానీ యేసు ప్రభును వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఎందుకని? అయ్యా ఈ ఆహారం కోసం మీరు అక్షయమైన ఆహారం కోసం ప్రయాసపడకండి,
అక్షయమైన ఆహారం, అక్షయమైన ఆహారం, ఈ రెండున్నాయి జాగ్రత్త. ఈ రెండిట్లో నువ్వు ఏది కావాలనుకుంటున్నావో, ఒకటి ఈ లోక సంబంధమైంది, మరొకటి పరలోక సంబంధమైంది. ఈ లోక సంబంధమైంది ఈ గంట నీకు ఆకలి అవుద్ది, నీకు తింటావు, మళ్ళీ సాయంత్రానికి ఆకలి అవుద్ది. మరి పరలోక సంబంధమైంది శాశ్వతమైంది కదయ్యా. మరి దానికోసం ప్రయాసపడమంటే శాస్త్రి లోకం కోసం ప్రయాసపడటానికి వచ్చాడు. లోకం కోసం వచ్చాడండి, శరీరం కోసం వచ్చాడు, శరీర అవసరాలు తీర్చుకోవడానికి వచ్చాడు. అందుకే ఏమంటారండి, మీరు ఇంకా మీకు తెలుసో లేదో రెండు మాటలు చెప్తాను. అది కూడా అబ్రహాము కాలంలో ఉన్న ఆశీర్వాదాలు వేరు, క్రొత్త నిబంధన కాలానికి వచ్చిన తర్వాత ఆశీర్వాదాలు వేరు. మీకు తెలుసో లేదు, క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి జనం పెరిగిపోయారు, భూమి తక్కువైంది. తెలుసు కదండి, అబ్రహాం కాలంలో మనుషులు తక్కువ ఉన్నారు, భూమి ఎక్కువగా ఉంది. అయితే ఆశీర్వాదాలు అప్పటి కాలంలో ఉన్న ఆశీర్వాదాలు ఇప్పుడు వస్తాయి అని అనుకోవటం చాలా పొరపాటు చాలామంది. అందుకే అప్పుడు ఏమన్నాడో తెలుసా, నిత్యముగా నీ చేతుల కష్టార్జితమును ఇది నీ ఆశీర్వాదం గుర్తుపెట్టుకో అన్నాడు. నా కుమారుడైన యేసు క్రీస్తుని నీకు నీ కొరకు పంపిస్తున్నాను, నీ కొరకు ప్రాణం పెడుతున్నా, ఇది నీ ఆశీర్వాదం. ఇదిగో నువ్వు మరణిస్తే నీకు పరలోకం ఇస్తాను, నా సింహాసనం ఇస్తాను, ఇది నీ ఆశీర్వాదం అని అంటే ఏమంటావు తెలుసా, అబ్రహాం ఆశీర్వదించిన దేవా నన్ను ఎందుకు ఎందుకు నేను అట్టంటోని కదా, ఏ విషయంలో నువ్వు అబ్రహాంతో పోల్చుకుంటున్నావు? నువ్వు అబ్రహాముకున్న విశ్వాసం ఉందండి నీకు. చాలామంది ఇట తయారయ్యారండి, ఏంటంటే ఈ లోక సంబంధమైనవి యేసు ప్రభువు వచ్చి భూ సంబంధమైన వాటిపైన మనసు ఉంచొద్దనంటే ఈ లోకంలో ఎలా బ్రతకాలని చూస్తున్నారు. శాస్త్రిలాగా ఈ లోకంలో ఎలా బ్రతకాలని చూస్తున్నారే కానీ పరలోకం కోసం, ఇదిగో పౌలు వలె బ్రతుకుట క్రీస్తు కొరకు చావైతే అనేవాళ్ళు లేరు ఈరోజు. అనేవాళ్ళు కరువు అయిపోయారండి, అనే అలాంటి విశ్వాసులు లేరు, అలాంటి సేవకులు లేరు. ఎందుకనంటే నాకున్నదంతా కూడబెట్టుకుందాం అనే వాళ్ళే సేవకులు. చాలామంది ఫేస్బుక్లో పోస్టులు కనబడతా ఉంటాయి, విశ్వాసులకు పాపం చెప్పులు కూడా ఉండవు, సేవకులు మాత్రం కారులలో తిరుగుతుంటారు. ఈ మధ్య చూసాను నేను ఒక పోస్టు, సేవకులు ఏం చేస్తారట, కారులో తిరుగుతున్నాడు. మరి విశ్వాసి చెప్పులు కూడా లేక నడుస్తున్నాడట. ఏంటి ఇద్దరికున్న డిఫరెన్సు, సేవకుడు గొప్పనే విశ్వాసి గొప్పనే? దేవుడు ఇద్దరిని సమానంగా చూస్తాడా లేకపోతే ఒకరిని పక్షపాతం పెట్టి చూస్తాడా? నువ్వు సేవకుడు కాబట్టి నీకు రెండంతల తీర్పు, విశ్వాసికి ఒకంత తీర్పు ఉంటే నీకు రెండంతల తీర్పు ఉంటుంది జాగ్రత్త అని చెప్పాడు. మరి నువ్వు సేవకుడు అవ్వాలని అనుకుంటే నువ్వే ఒప్పుకొని సేవకుడు అయ్యావు, విశ్వాసిగా ఉంటే బెటరే, కానీ నువ్వు సేవకుడు అయ్యావు. సేవకుడు అయినంత మాత్రాన నీకేమి గొప్ప కాదు, ఇంకా బాధ్యత పెరుగుద్ది కానీ, ఇంకా పని ఎక్కువ అవుద్ది కానీ లోకం కోసం బ్రతకొద్దయా అంటే లోకం కోసమే బ్రతికే వారిగా ఉన్నారు. చూద్దాం మత్తయి సువార్త 17:4 కూడా చూడండి నాన్న. మత్తయి సువార్త 17:4 ఇక్కడే ఉంటాం మంచిది, మనకి ఇల్లు వాకిలు లేదుగా, ఇక్కడ పర్ణశాలలు కట్టుకుందాం అంటాడు కింద వచనాలు చదివితే. ప్రభువా మనకి ఇల్లుందా ప్రభువా, పోని గుడారాలు వేసుకోవడానికి స్థలం ఉందా ప్రభువా, ఏమీ లేదుగా ప్రభువా. ఇగో ఈ కొండ మీదకి వచ్చాం, ఈ కొండ మీద పర్ణశాలలు కట్టుకుందాం అంటాడు. చదవండి నాన్న మొత్తం, కంటిన్యూ చేయండి అమ్మాట. నీకు ఇష్టమైతే అసలు నీకు ఇల్లే ఉంటే నువ్వు పర్ణశాలలు ఎందుకు కట్టుకుంటావు? అర్థమైందండి, యేసు ప్రభుకి ఏమీ లేదని పేతురు గారికి తెలిసింది, యోహాను గారికి తెలిసింది, శిష్యులందరికీ తెలిసింది. ఈరోజు సేవకులకు మాత్రం తెలియట్లే. యేసు ప్రభు ఇచ్చేది పరలోక సంబంధమైంది, పరలోకం అని చెప్తున్నాడు. కానీ సేవకులు ఏమనుకుంటున్నారో తెలుసా, ఈ లోకంలో ఇల్లులు బంగ్లాలు కార్లు మిద్యలు ఇవి కావాలనుకుంటున్నారు.
పేతురు గారికి అర్థమైంది కదండి. ఏమంటున్నాడు, నీకు ఇష్టమైతే ఇక్కడ పర్ణశాలలు కట్టుకుందాం, నీకు ఒకటి నాకు ఒకటి, ఎందుకంటే మనకు స్థలాలు లేవు కదా, కొండ మీద ఉన్నారు వాళ్ళు, ఆడ కట్టుకుందాం అంటున్నాడు. ఎందుకనంటే ఈ లోకం శాశ్వతం కాదని యేసు ప్రభు చెబుతున్నాడు. పేతురుకు కూడా అర్థమైంది, కానీ మనకే అర్థం కావట్లే. ఈ లోకం శాశ్వతము కాదు, ఈ శరీరమే శాశ్వతం కాదు. ఎందాక పాట పాడుతుంటే మా సీమోన్ గారు అదే అంటున్నాడు, అయ్యా ఈ శరీరం కూడా మట్టిలో కలిసిపోయే శరీరానికి గొప్ప స్థితి మనకు అవసరం లేదని పాట పాడుతున్నా. ఊరుకోండి, ఇది అవసరమా అంటాడు మళ్ళీ నన్ను. నిజమే, ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు మన ప్రాణం పోతుందో తెలియదు. కానీ మనం ఏదో సాధించాలని అనుకున్నప్పుడు అది దేవునిలో సాధించాలి, లేదా కొన్ని ఆత్మలను సాధించాలి, కొన్ని ఆత్మలు ప్రభు వైపు తిప్పటానికి ప్రయత్నం చేయాలి. అది దేవుని, దేవుడు సంతోషిస్తాడు, పరలోకంలో ఆనందం. అది వదిలిపెట్టేసి ఈ లోకంలో ఏదో సాధించి గొప్ప పేర్లు సంపాదించుకుందామంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే సమాజంలో వారికి ఏమీ లేదని వారికి అర్థమైంది. కేవలం ఆత్మ సంబంధంగానే క్రీస్తు దగ్గరికి వచ్చారు, ఆత్మ సంబంధంగానే ఎదగటానికి ప్రయత్నం చేశారు. చదివించమంటారు ఇంకో మాట, అన్నీ వదిలిపెట్టి నిన్ను నిన్ను వెంబడిస్తే మాకేం దక్కింది అన్నాడండి పేతురు గారు. చదువుతారా చూడండి, మత్తయి సువార్త ఏమన్నాడు చూడండి పేతురు గారు, ఏముందయ్యా మాకు, అన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తే మాకేం వచ్చింది చెప్పు, మాకేముందో చెప్పు అని యేసు ప్రభుని అడుగుతున్నాడండి పేతురు గారు. మత్తయి సువార్త తీసారా, మత్తయి సువార్త 19:27 చదువుదామా. మత్తయి సువార్త 19:27 పేతురు ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా. ఏమడిగాడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, అసలు నిన్ను వెంబడించను, నిన్ను నీతోటే ఉంటున్నావు, నువ్వు ఎక్కడ అన్న ఏడ రొట్టెలు పెడితే ఆడ తింటున్నావు, ఏడ చేప పెడితే ఆడ తింటున్నావు, నువ్వు ఏడ పడుకుంటే ఆడే పడుకున్నావు. నీతో నిన్ను వెంబడించడం వల్ల మేము సమస్తమును విడిచిపెట్టినాం, భార్యని వదిలిపెట్టినాం, పిల్లల్ని వదిలిపెట్టినాం, కుటుంబాన్ని వదిలిపెట్టినాం, బంధుమిత్రులను వదిలిపెట్టినాం, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల సమస్తాన్ని విడిచిపెట్టినాం, ఇల్లు వాకిలు కూడా వదిలిపెట్టినాం. లోకంలో నాతో పాటు చదివేవాడు చూడండి ఉద్యోగాలు చేస్తున్నాడు, నీతో పాటు చదివినవాడు చూడండి బిజినెస్లు చేస్తున్నాడు, నీతో పాటు చదువుకున్నవాడిని చూడండి కారులలో తిరుగుతున్నాడు. యేసు ప్రభుని వెంబడితే ఏమో దొరికిందండి, ఏమైనా ఉందా? పేతురు గారు అదికే ఆయన అడుగుతున్నాడు, అన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా మాకు ఏం దొరికింది అని అడిగితే యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తానన్నాడా? ఏమన్నాడో ఒకసారి చదవండి, 28 యేసు వారితో ఎట్లా నేను ప్రపంచ పునర్జీవన మందు, అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత జరిగే సందర్భం అనమాట, మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరునో 12 సింహాసనం మీద ఆసీనులై ఇస్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని చెప్పాడండి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు రావు, డబ్బు రాదు అసలు, కానీ ఒకటి మాత్రం వస్తుంది, ఏంటో తెలుసా? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఎవరైనా వస్తారా అంటే చర్చికి ఎవ్వరు రారు, అప్పులు బాధలు తీరాలి అవునా, గర్భఫలం అందాలి, కోర్టు కేసులు గెలవాలి, ఇంకా రోగాలు తగ్గాలి, తగ్గితేనే చర్చికి కొత్తదట. ఒక ఆమె ముందు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, తగ్గితే నేను కంటిన్యూగా చర్చికి వస్తాను అంటుంది. తగ్గకపోతే రావా? రాదు, ముందే పెట్టుబడి పెట్టాలా. అలా తయారయ్యారు లోకంలో ఇలాంటి వాళ్ళు అండి, వెంబడించే వాళ్ళు. నిజంగా వెంబడించే వాళ్ళు అంటే ఇలాగనే ఉంటారు, వెంట ఉండేవాళ్ళు అంటే సంపూర్ణమైన సమర్పణ లేని వాళ్ళు వీళ్ళు. చూడండి ఏమంటున్నాడు మళ్ళొకసారి ఈ మాట కూడా చూడండి, సమూయేలు 11:12 11:12 ఏమి రాసిందో తెలుసా? యెషయా కుమారులందరూ పిలిచిండంట, సమూయేలు గారు తైలాభిషేకం చేయటానికి, రాజుగా ఎన్నిక చేయటానికి.
అందరిని పిలిస్తే వచ్చిన వాడినల్లా ఈయననేమో దేవుడు ఎన్నుకున్నాడు, ఈయననేమో దేవుడు ఎన్నుకున్నాడు అని వాళ్ళ బలాన్ని బట్టి, హైట్ని బట్టి, వాళ్ళకున్న పర్సనాలిటీని బట్టి సమూయేలు గారు అంటుకుంటున్నాడట. సమూయేలు మొదటి గ్రంథం అండి 16:11-12 ఎవరిని చూసినా సమూయేలు నేను ఇతన్ని ఎన్నుకోలేదు, నువ్వు అనుకోవటం కాదు నేను అనుకోవాలి, ఎన్నుకోవాల్సింది నేను, నా సేవకు ఎన్నుకోవాల్సింది నేను, నువ్వు కాదు. సువార్త ద్వారా నేను పిలిచి నేను ఎన్నుకొని నేను నీకు మార్గం సరళం చేస్తే ఈ ఆత్మను ఎప్పుడు రక్షించాలో, ఈ ఆత్మను ఎప్పుడు వాక్యం చెప్పాలో అవన్నీ కూడా నీకు అర్థవంతంగా జ్ఞానాన్ని ఇచ్చి నడిపించేది నేను. నువ్వు అనుకుంటే కాదు నేను అనుకోవాలి ముందు అంటున్నాడు అన్నాడా. చదవండి ఒకసారి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథము 16:11-12 దొరికిందా? కుమారులందరూ అని మెసీయని అతడు ఇంకను కడసరి వాడు ఉన్నాడు. అయ్యా ఎంతమంది కుమారులైనా ఇంకెవరైనా ఉన్నారా అని అడిగితే కరసడి వారు ఎక్కడ ఉన్నాడట, గొర్రెల కాపరి ఆ మైదానాల్లో ఎక్కడో ఉన్నాడు. అది చాలా చిన్నోడు వాడితే నీకేం పని అయ్యా, అసలు వీళ్ళే బలంతులు, చాలా బలంగా ఉంటారు, ఎత్తుగా ఉంటారు అని చాలామంది ఏమనుకుంటారా, పాస్టర్ అంటే ఇలా ఉండాలి అనుకునేటట్టు చేస్తూ ఉంటారు. చాలాసార్లు నేను కూడా టక్ వేసుకోకుండా సైకిల్ పట్టుకొని తిరుగుతుంటే నన్ను అసలు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరండి ఒకప్పుడు. నిజమే ఉందాతనంగా కనపడాలి లోకంలో, టక్కేసుకోవాలి, షూ వేసుకోవాలి, అవునా, అవసరమైతే బండి మీద లేకపోతే కారు మీద తిరుగుతూ ఉండాలి. అమ్మో పెద్ద పాస్టర్ని గుర్తింపు ఎప్పుడు వస్తుందండి, అలాంటి వాళ్ళకే డబ్బులు కూడా సందాలు ఎక్కువ ఇస్తారు అవునా కదా. అదే నార్మల్గా బైబిల్ పట్టుకుని పో, సైకిల్ పట్టుకొని 20-30 రూపాయలు నీ చేతిలో పెడతారు. అదే కారు వేసుకొని వస్తే 1000 రూపాయల నుండి పైనే. సమాజానికి కూడా అట్టే చెడిపోయిందండి, ఆత్మ సంబంధమైంది చూడరు, శరీర సంబంధమైంది చూస్తారు. సమూయేలు కూడా అదే చూశాడు, కుమారులందరినీ చూస్తే ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకడు ఏమనుకుంటున్నారో తెలుసా, ఏం ఎన్నుకున్నాడేమో దేవుడు, ఏం ఎన్నుకున్నాడేమో దేవుడు, వీడు చూస్తే చాలా ఎత్తుగా ఉన్నాడు, వీడిని చూస్తే చాలా బలంగా ఉన్నాడు, ఏం ఎన్నుకున్నాడేమో దేవుడు అనుకుంటున్నాడు. కానీ సమూయేలు ఇలావరు కాదు, నువ్వు 10 రూపాయలు లక్ష్య పెడుతున్నావు సమూయేలు, నేను చూసేది హృదయాన్ని. అప్పుడు అడిగాడట సమూయేలు, అయ్యా యెషయా ఏనైనా వీళ్ళేనా నీ కుమారులు ఇంకెవరైనా ఉన్నారా అని అంటే, గొర్రెల కాపరి కడపటి వాడు ఉన్నాడయ్యా. ఎవరైనా కడపటి వాడు, ఎవరైనా దావీదు గారు ఎక్కడో గొర్రెలు మేపుతున్నాడు కుర్రోడు. ఆడికి ఏం తెలియదు, లోకమే తెలియదు ఆడికి, చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి వారినే తన సేవకు పిలుస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళే సంపూర్ణమైన సమర్పణ. బ్రతికినంతకాలం దేవుని కోసం అసలు ఈ లోకాన్ని ఆశించరు వాళ్ళు. దావీదు కూడా ఈ లోకాన్ని ఆశించలేదట. అయ్యా ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్న 78వ కీర్తన గ్రంథము 78వ అధ్యాయం తీయండి ఒకసారి, 70వ వచనం చదవండి. ఉన్నాయో లేదో చూడండి, నేను అందుకే రెఫరెన్స్లు ఏంటంటే మీరు చదవాలి, మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను. 78వ అధ్యాయము 70వ వచనం చదవండి నాన్న. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 70వ వచనం ఎక్కడ నుండట, గొర్రెల దొడ్లో నుండి అది కంటిన్యూ చేస్తే ఏమవుతుందో తెలుసా, ఇస్రాయేలు మీద రాజుగా నియమించాడట. పాపం తండ్రికి తెలియలేదు, సమూయేలుకు కూడా తెలియలేదు. ఎందుకనంటే దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. కడపటివాడు గొర్రెల కాపరి వాడితో పెద్ద పనే ఉంది అనుకున్నారు వీళ్ళు, వాడితో పెద్ద పనే ఉంది, అడేం వాడేమన్నా గొప్పవాడా, వాడికి ఏమైనా జ్ఞానం ఉందా, వాడికి ఏమైనా బలం ఉందా, వాడికి ఏమైనా తెలివితేటలు ఉన్నాయా, వాడు పొద్దున్నే లేచి అన్నం కట్టుకొని సద్దనం కట్టుకొని గొర్రెల కాపరిగా పోతుండేవాడు, వాడు పెద్ద గొప్పవాడు ఏంటి, ఇదిగో వీళ్ళు అని చూపించాడు. కానీ దేవుడు వీళ్ళని కాదు అక్కడున్నాడే వాడే కావాలి నాకు అన్నాడు. ఆ దావీదు కావాలి, ఆ దావీదు నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైన వాడు, ఎందుకంటే ఆయన హృదయము నా హృదయంతో ముడివేయబడింది అన్నాడు.
నిజమేనండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే దేవునికి దగ్గరగా చేరాలంటే నీ హృదయం కూడా దేవునికి ఆనుకుని ఉండాల. మత్తయి సువార్త 19:27 చూడండి ఒకసారి మళ్ళీ. మత్తయి సువార్త 19:27. మత్తయి సువార్త 19:27. అన్ని వదులుకొని వచ్చాడు. నేను అదే చెప్తున్నాను, బాగా గుర్తు పెట్టుకోండి. దేవుని కోసం వస్తే అన్ని వదిలిపెట్టాలి. నీ టైం ఉంటుంది, ఈ టైం అయితే పోనండి. సాయంత్రం వస్తాం మీ చేతి ప్రార్థన చేయడానికి. అట నువ్వు సేవకుడివే కదా, నువ్వు ఎప్పుడు పోవాలి? సమయమందును అసమయమందును దేవుని పని చేయడానికి. సాయంత్రం కుదిరిద్దండి, నేను సాయంత్రం వస్తానంట. సాయంత్రం వస్తావా? అసలు నువ్వు సేవ ఎందుకు బైబిల్ ఎందుకు పట్టుకున్నావు? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు సేవ చేయడానికి కాదు, దేవునికి ఇష్టమైన రీతిగా నువ్వు సేవ చేయడానికి. నువ్వు ఉన్నది దేవునికి ఇష్టమైన రీతిగా సేవ చేయడానికి, దేవునికి నచ్చినట్టుగా నిన్ను నువ్వు బ్రతకడానికి. బైబిల్ పట్టుకొని చర్చికి పోతున్నావు ఎందుకు? బ్రతుకు ఎందుకు? నీకు ఇష్టమైన రీతిగా బ్రతకడానికి కాదు, దేవునికి నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే కదా ఆశీర్వాదాలు వచ్చేది, పరలోకం వచ్చేది. ఈరోజు చాలామంది అలా లేరు, అలా లేదండి. టైం పాస్ అంటే నీకు టైం కుదిరితేనే. ఈ మధ్య కొత్తగా వచ్చారు వాళ్ళు, ఎలాంటి వాళ్ళు తెలుసా? పార్ట్ టైం సేవకులట, ఫుల్ టైం సేవకులు కాదు. పార్ట్ టైం జాబ్ చేస్తూ సేవ చేస్తారు. ఇంకొంతమంది వచ్చారు రిటైర్డ్ అయిన తర్వాత బైబిల్ పట్టుకొని సేవ చేస్తారు. ఎందుకు వయసు మొత్తం ప్రభుత్వానికి ఇచ్చి కర్రబట్టుకునే టైంలో వచ్చి, కళ్ళు కనపడని టైంలో వచ్చి సేవ చేస్తావా? రాణిస్తాడా చెప్పండి? యేసుప్రభు రాణిస్తాడా? నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు తిరిగావు, నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికావు, ఇప్పుడు బైబిల్ పట్టుకొని సంచి సంకన వేసుకుని వస్తావా? 12:15 రాసిన పత్రిక 17 ఒక ఆయన ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన దగ్గరకు కూడా రానిలేదట. మారు మనసు పొందటానికి కూడా అవకాశం ఇవ్వలేదట. ఎవరో తెలుసా ఆయన? ఏషావు. మారు మనసు పొందటానికి కూడా అవకాశం, కన్నీళ్లు కార్చాడట. అయ్యో నేను ఎంత తప్పు చేశానే, నా జీవితం మొత్తం లోకం కోసం బ్రతికి ఇదిగో వృద్ధాప్యంలో వచ్చి, ప్రభువా నువ్వు నాకు తెలుసు, ప్రభువా నువ్వు కరుణామయుడివి దయామయుడివి ప్రేమామయుడివి, నన్ను విడిచిపెట్టవు ప్రభువా, ఎందుకంటే నీ బిడ్డల్ని అన్నాడును విడువను ఎడబాయని అన్నావు, నన్ను ఎందుకు విడిచిపెడతావు ప్రభువా అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే రానిత్తడా? రానిత్తడండి? రానిత్తానని రాసిందండి అక్కడ బైబుల్లో. నీకు నచ్చిన బోధ నువ్వు చెయ్యొద్దు. బైబిల్కు దేవునికి నచ్చిన బోధ ఏంటో చూడు ఒకసారి. ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినానంటే ఏషావుకు అవకాశం ఇయ్యని దేవుడు నీకు అవకాశం ఇస్తాడా? ఏది నీకు నచ్చినప్పుడు ప్రార్థన పెట్టడానికి, నీకు నచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి, నీకు నచ్చినప్పుడు ఆ గృహకురుడికలు పెట్టడానికి. విశ్వాసులు కూడా అంతేనండి, బాప్టిజం తీసుకున్నారా అంటే ఈ జనవరి 1కి తీసుకుంటాం. ఏంటి అప్పటిదాకా బతుకుతావా? ఏమండి బ్రతుకుతారా? ఇలా తయారయ్యారు. అందుకే జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ ఎలా ఉన్నాయంటే శరీర సంబంధమైన భక్తి. వెంట వస్తావా, వెంబడిస్తావా? వెంట వచ్చేదేమో ఏదో ఒకటి ఆశించి, వెంబడించేదేమో చచ్చిపోయేంత వరకు కడ వరకు వెంబడించటం. తెలుసండి మీకు వెంబడించే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? కడ వరకు వెంబడిస్తారు. వెంట ఉండే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఏదైనా అవసరం ఉంటేనే చర్చి, బాగా జ్వరం వచ్చిందనుకో అప్పుడు చర్చి. పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ఒకసారి ప్రార్థన, అంతకుముందు చర్చికి రాదేమా, జ్వరం వచ్చేసరికి దేవుడు గుర్తొత్తాడు, కష్టాలు వస్తే దేవుడు గుర్తొత్తాడు, బాధలు వస్తే దేవుడు గుర్తొత్తాడా? ఇలాంటి వాళ్ళు దేవుని దగ్గర రానిస్తాడండి దేవుడు. నీ అవసరాన్ని బట్టి వచ్చావు కదా, అందుకే జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఇంకా రెఫరెన్సులు ఇస్తాను చూడండి. మత్తయి సువార్త 14:14-16. మత్తయి సువార్త ఏన ఒక గొప్ప మనిషి రాసుకోండి, రెఫరెన్స్లు రాసుకోండి, నేను వివరణ ఇస్తాను. మత్తయి సువార్త 14:14. ఇక గొప్ప మనిషి ఉన్నాడండి, ఆయన ఎవరో తెలుసా? ఇస్కరియోతు యూదా.
దాదాపు 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో పాటు ఉన్నాడండి శిష్యుడు. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యద్దకు వెళ్ళి ఏం ఆశించాడు? యేసు ప్రభుతో ఉండి ఏం ఆశించాడు? డబ్బు, 30 వెండి నాణ్యాలు. నేను ఆయనను నీకు అప్పగించి వేడలా, నాకేమి ఇత్తురని అదిగో వారిని అడిగింది. యేసు ప్రభుని వెంబడిస్తున్నావా లేకపోతే ఎంట వస్తున్నావా అంటే, నేను ఎంటుంటా. ఎంటుండేవాడు ఏం చేస్తాడు? డబ్బులే ఆశిస్తాడు. వెంబడించేవాడు ఏం చేస్తాడు? ప్రాణం పోయిందాకా వెంబడిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి, వెంటుండేవాడు ఏదో ఒకటి ఆశించే ఉంటాడు. ఏదో ఒకటి ఇస్తానంటేనే వెంట నుంచి ఉంటాడు. ఏమి ఇయ్యనంటే వాడు నీ పక్కన కూడా ఉన్నాడు. నీ దగ్గర ఏమి లేకపోతే అసలు నీ దగ్గరకు కూడా రాడాడు. అందుకే ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతో ఉండి ఏమన్నాడు తెలుసా? నేను ఆయన అప్పగిస్తే నాకేమిస్తావు అంటున్నా అడుగుతున్నాను. అంటే నేను వచ్చి ప్రార్థన చేస్తున్నా కానీ మీరు సందా ఇవ్వట్లేదండి. సందా కోసం బ్రతుకుతున్నావా? సందా ఇవ్వాలి, అది విశ్వాసుల బాధ్యత. కానీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన పని చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? సేవకులకు ఉంది. చేస్తున్నారు ఇలాగా? కొంతమందిని చూస్తున్నా డబ్బుల కోసమేనండి. ఎప్పుడు చూసినా మా పాస్టర్ గారు బ్రదరు పాస్టర్ గారు మా పాస్టర్ గారు ఏం చేస్తాడు? ఎప్పుడు చూసినా సందా గురించే మాట్లాడతాడండి అని చెప్తుంది ఒక ఆమె. ఇంకేం చెప్పడా అమ్మా అంటే ఆ సందాయే ముందు ఎత్తుతాడండి. అంటే డబ్బు దేవుడు కాదా? కాదు. అర్థమైందండి? అందుకే యేసు ప్రభువుతో ఉన్నవాడు శిష్యుడు ఇస్కరియోతు యూదా డబ్బు ఆశించి వచ్చాడు. శాస్త్రి డబ్బు, పేరు ప్రఖ్యాతలు, ఇదిగో యేసు ప్రభు గొప్పవాడు, అనేకులు వెంబడిస్తున్నారు కనుక ఆయనతో ఉంటే ఏదైనా సంపాదించుకోవచ్చు అనుకున్నాడు. కానీ వెంబడించే వాళ్ళు కరువు అయిపోయారు. చూద్దాం ఇంకా మీకా గ్రంథము 7వ అధ్యాయము ఇలాంటి వాళ్ళ గురించి ఇక్కడ రాసిందండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2 నుండి 6 వచనాలు చదవండి కార్తీక్. మీకా గ్రంథం 7వ అధ్యాయము దొరికిందా? భక్తుడు 7వ అధ్యాయం 2 నుండి 6 వచనాలా భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపురుడు ఒక్కడి నుండి లేడు. ఏంటంట భక్తుడు అంటే దేశంలోనే లేడు, మన దేశంలో ఉన్నాడు అనుకుంటా. ఏమండి చాలా మంది భక్తులు లేరండి, ఉన్నారా లేరా? మరి బైబిల్ ఏంది ఎట్లా చెప్తుందే? వీళ్ళంతా భక్తి అనేది భుక్తి, బ్రతకటం కోసం బైబిల్ అంతే. భక్తి పరులు అనేవాడు, భక్తుడు అనేవాడు దేశంలోనే లేకపోయాడట. యథార్థ పరుడు ఒక్కడును లేడా? అందరూ కూడా యేసు ప్రభుకే ప్రాణహాని చేసేవాళ్ళట, మామూలు కాదు. కానీ అండి ప్రతి మనుషుడును కిరాతకుడే సోదరుల కొరకు వలలు ఒగ్గు. అబ్బో చూసారా, ప్లాన్లు వలలు వలలేస్తారట పట్టుకోవడానికి. ఇంకా 2 చేతులతో కీడు చెయ్య కొందరు. వీళ్ళంతా ఎవరో తెలుసా? వీళ్ళంతా దేవుని నమ్మిన వాళ్ళు. కింద వచ్చిన వాళ్ళు అంటాడు, ప్రాణ స్నేహితుని అసలు నమ్మొద్దు, నీ కవికిట పడుకున్న నీ భార్యను అసలు ఉందా? అక్కడ రాసింది ఉందా అండి? 6వ వచనం చదవండి. కుమారుడు తండ్రిని నిలక్ష్యం పెట్టుతున్నాడు, కుమార్తె తల్లి మీదకి. 5వ వచనం చదవండి. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, అంటే ఫ్రెండ్ని నమ్మొద్దు. స్నేహితుని నమ్ముకోనవద్దు. ఎవరిని? ముఖ్య స్నేహితుడు ఎవరు? ప్రాణ స్నేహితుడు అంటే బెస్ట్ ఫ్రెండ్ ఆయన అస్సలు నమ్మొద్దట. పంచుకుని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అది సంగతి. నీ కౌగిట పడుకునేది ఎవరండి, ఉండేది ఎవరండి? భార్యనా? దేవుని సేవకు వచ్చినంట భార్యకు కూడా కొన్ని విషయాలు తెలియకూడదట.
సేవ అంటే ఏందనుకుంటున్నారా? నేను ఒక సందర్భంలో నేను బలహీనురాలు, నేను బలహీనుడు చేయడానికి కూడా భారీ అవకాశం ఉందట. ఆదాము చేయలేదండి బలహీనని. అందుకే కవికిట ఉన్న దాన్ని కూడా నువ్వు నమ్మొద్దు నాయన, జాగ్రత్త. సేవ చేస్తున్నావా, సంపూర్ణమైన సమర్పణ కలిగి ఉంటున్నావా? అయితే అదే సమర్పణ చివరి వరకు ఉండాలంటున్నాడు. అవునా? ఇంకా చూసినా ఇంకా చాలా ఉన్నాయండి బైబిల్లో, చాలా ఉన్నాయి. వెంబడించేవారి గురించి కూడా ఉంది బైబిల్లో. వెంబడించటం అంటే ప్రాణం పోయినా సరే ఆయన కోసం బ్రతకాలి. రెఫరెన్సులు రాసుకోండి, ముగించేద్దాం. చూడండి, రాసుకోండి. వెంబడించే వాళ్ళు ఎవరంటే ఆదికాండం 22:9-12. ఆదికాండము 22:9-12 ఇస్సాకుని బలి ఇవ్వడానికి తీసుకుపోతున్నాడట. ఎవరైనా? అబ్రహాము గారు. లేక పుట్టిన ఆయన ఎవరు? ఇస్సాకు. తీసుకుపోయి చంపటానికి తీసుకుపోతుంటే ఇస్సాకు ఎలా పోయాడట? తల ఉంచుకొని వెళ్ళిపోయాడట. వెళ్ళాడా లేడా? ఎక్కడ ఎక్కడ దాకా వెళ్ళాడు? ఎక్కడి దాకా వెళ్ళాడు? కట్టెల మీద పడుకోబెట్టే అంతవరకు వెళ్ళాడు. కట్టెల మీద పడుకోబెట్టేది ఎవరు? తండ్రే. అంటే కట్టెల మీద పడుకోబెట్టిన తర్వాత బలి ఇచ్చేది ఎవరిని? తననే. నన్ను ఎందుకు తండ్రి ఇక్కడ పడుకోబెట్టావు నన్ను చంపటానికి అని అడిగాడండి ఎప్పుడన్నా? అడిగాడా? అడగలేదు. అంటే చావుకైనా సిద్ధపడ్డాడు. తండ్రి కుమారుణ్ణి బలి ఇవ్వటానికి సిద్ధపడితే అబ్రహాము ఇస్సాకి ఏం చేశాడో తెలుసా? ఆ దేవుని కోసం సావటానికైనా సిద్ధపడ్డాడు. ఇదండి భక్తి. ఇంకా చెప్తాను చూడండి, రాజుల 2:9-15. చదివితే ఇక్కడ ఏలియా ఎలీషా వీళ్ళిద్దరు ఉన్నారండి. ఆరోహణమై వెళ్ళిపోతున్నాడట ఏలియా. అయినా కానీ అయ్యా నువ్వు ఏడంతల ఆశ ఆత్మన్న కుమ్మరించని చెప్పి ఎమ్మర దగ్గర వెళ్ళిపోతున్నాడట. ఎవరైనా? పరుగులు తీసేది ఎలీషా గారు. ఎలీషా గారు అంటే చివరి వరకు వెంబడించాడట ఆయన. శిష్యరికం అలా ఉంటుందంటే ఈ మధ్యకాలంలో ఏముందో తెలుసా? పాస్టర్ గారు పక్కనే ఉంటారు, కొంత నేర్చుకోవటం, పాస్టర్ గారికి ఎన్నుపోటు పడవటం, చిన్న పాస్టర్ అయిపోవటం. అందండి ఉన్నారు లోకంలో అలాంటి వాళ్ళు ఎందుకు లేరు? ఇక్కడ ఏలియా దగ్గర నేర్చుకుని ఎలీషా చివరి వరకు వెంబడించడానికి ప్రయత్నం చేశాడు. ఎన్నుపోటు పడవలేదండి. మన పాస్టర్లు బాగా పుడతారు, వీళ్ళు కొత్తగా వచ్చారు కదా పుడతారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే దేవి వెంబడించటం అంటే మరణం వరకు వెంబడించటం. చూద్దాం ఇంకా రూతు గ్రంథము 1:16-17. రూతు భర్త చనిపోయాడు, మీకు తెలుసు కదా ఇవన్నీ పాయింట్లు. చనిపోతే తన తండ్రి ఇంటికి వెళ్ళమ్మా అని తన అత్తగారు చెప్పిన అత్తగారికి ఏం చెప్పిందో తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా. చివరి వరకు ఉండటానికి ప్రయత్నం చేసింది. అందుకే యేసుప్రభు ఆమె వంశములో నుండి యేసుప్రభు రావటానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. వెంబడించటం అంటే ఇదండి. వెంట ఉండటం అంటే వెనుపొడు పట్టడం. వెంట ఉండేది ఎందుకో తెలుసా? శరీర అవసరాలు తీర్చుకోవటం కొరకు. వెంట ఉండేది ఎవరో తెలుసా? అప్పటికప్పుడు గుర్తొత్తే చర్చికి పోవటం, లేకపోతే మానేసేయటం. వెంట ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? దేవుని పేరు చెప్పి డబ్బు దోచుకునేవాళ్ళు. వెంట ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? దేవుని పేరు చెప్పి డబ్బు సంపాదించుకునేవాళ్ళు. వెంబడించే వాళ్ళు ఎవరో తెలుసా? ప్రాణం ఉన్నంత వరకు దేవుని కొరకు బ్రతికేవాళ్ళు. చూడండి ఇంకా చూస్తే మత్తయి సువార్త 27:58-58. అరిమతయ్య యోసేపు అని ఒక ఆయన ఉన్నాడు. ఇస్కరియోతు యూదా చచ్చిపోయిన తర్వాత, ఉరేసుకొని చచ్చిపోయిన తర్వాత పేర్లు సీట్లు తీశారట. ఆ సీట్లు తీసిన వాడి పేరు ఎవరిదట? ఎవరి పేరు వచ్చింది? అరిమతయ యోసేపు పేరు వచ్చింది. అప్పుడు ఆ యోసేపు 12వ వాడిగా లెక్కించారు. శిష్యులు ఎంతమంది? 12వ వాడిగా ఆయన లెక్కించారు యూదా చచ్చిపోయిన తర్వాత. అప్పటి వరకు కూడా ఇస్కరియోతు యూదా చచ్చిపోయేంత వరకు కూడా లోకం కోసం బ్రతికి లోకం కోసమే చచ్చిపోయాడు. కానీ అప్పటి వరకు కూడా యేసు ప్రభువుని వెంబడించిన వాడు ఎవరో తెలుసా? అరిమతయ యోసేపు.
తనను తాను తగ్గించుకొని దేవుని వైపు తిరిగాడట. దేవుని కొరకే బ్రతకాలని నిర్ణయం తీసుకుని వాళ్ళ వెంటనే ఉన్నాడట, వెంబడిస్తున్నాడట. దేవుడు కూడా ఆయన పేరు వచ్చేటట్టు, సీట్లలో ఎవరి పేరు వచ్చిందట, ఆయన పేరు వచ్చేటట్టుగానే చేశాడు. కాబట్టి వెంబడించటం అంటే మరణం వరకు వెంబడించటం. అపొస్తల కార్యముల గ్రంథము 1:21-26 వచనాల్లో ఈ మాట రాసి ఉంటుందన్నమాట. అరిమతయ్య యోసేపు ఆయన సమాధిని చేసింది కూడా, ఆయన సమాధిలోనే యేసు ప్రభువుని పెట్టింది కూడా. మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఇదంతా. అంటే కడ వరకు ఆయన వెంబడించాడు. ఏమన్నా అపొస్తల కార్యములు 1:21-26 వచనాల వరకు మరణం వరకు వెంబడించారు. అది జీవితం అంటే. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మనం యేసు వెంట ఉంటామా వెంబడిస్తున్నామో, రెండు పాయింట్లు మనలో ఉండాలి. వెంట ఉండేవాడు ఎప్పుడు కూడా లోక సంబంధమైన వాడు, వెంబడించేవాడు ఎప్పుడు కూడా అవసరమైతే చావైనా బ్రతుకైనా దేవుని కోసం బ్రతకాలి. ఎంత దూరం అండి పాలవంచకి, ఇక్కడికి ఎంత దూరం అండి, దూరం ఉందా? పాపం పాస్టర్ గారు, ఏడున్న పాస్టర్ గారు నన్ను నాకేమైనా డబ్బులు ఇస్తాడా, కొన్ని ఆటో ఛార్జ్ ఇస్తాడా, ఏమి ఇవ్వకపోయినా ఎంత దూరం ఎందుకు వచ్చానో తెలుసా? ఇప్పుడు నేను వెంబడించాలనుకుంటున్నాను, వెంట ఉండాలనుకుంటే నేను పాలంచలోనే ఉండేవాడిని. ఏమవసరమండి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎంత దూరం రావటం, గొంతు ఎండిపోయేదాకా. ఇప్పుడు టైం ఎంత, 1:30 దాటిపోయి 2 కావస్తా ఉంది, ఇప్పటిదాకా గొంతు ఎండిపోయేదాకా వాక్యం చెప్పటం. ఎందుకని అంటే చచ్చిపోతే ఏమన్నాడండి, అదే చూడండి ఒకసారి ఆ మాట చదవండి. గల్తీయులకు రాసిన పత్రిక 2:20 గల్తీయులకు రాసిన పత్రిక 2:20 ఏం రాసింది చూడండి ఒకసారి, ముగించేద్దామండి అయిపోయింది, నేను కూడా బైబిల్ మూసేసిన. గల్తీయులకు రాసిన పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు నేను ఇక్కడ నుండి శరీరమందు జీవించుచున్న ఈ జీవిత కాలము ఏమంటున్నాడు, నన్ను ప్రేమి నా కొరకు తన తను అప్పగించుకున్న దేవుని కుమారు ఎందలి విశ్వాసములను జీవించుచున్నా. అది సంగతి, దేవుని నమ్ముకోవటం అంటే అదండి. నేను జీవిస్తున్న ఈ జీవితం నా కోసం కాదు, నా దేవుని కోసం. ఈ బ్రతుకు బ్రతుకుతున్నది నా కోసం కాదు. ఈ లోకంలో ఏమి సంపాదించుకున్నా అది విడిచిపెట్టిపోవాలి. ఒక యోబు జీవితాన్ని చూడండి, అన్ని పోయినాయి అంట, అయినా కానీ యెహోవా ఇచ్చాను యెహోవాయే తీసుకొని పోయాను. ఆ ధైర్యం ఉండాలి. ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, బలమున్నా శక్తి ఉన్నా ఏమున్నా ఏమీ లేకపోయినా ఆయన కోసం బ్రతకాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్నో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు అవుతాయి, ఇంట్లోకి కూడా ఆహారం ఉండకపోవచ్చు, తినటానికి తిండి లేకపోవచ్చు, కట్టుకోవడానికి బట్టలు లేకపోవచ్చు. ఎలా ఉన్నా సరే దేవుని కోసం బ్రతకటం. ఇక నేను బ్రతుకు నా దేవుని కోసమే అంటే అప్పుడు దేవుడిపైన నువ్వు ఆధారపడ్డప్పుడు దేవుడు నిన్ను బలపరచడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు అండి సేవ అభివృద్ధి అయింది. చాలామంది సేవకులు ఉన్నారు గుర్తుపెట్టుకోండి, ఎన్ని సంవత్సరాలైనా ఆ 10 అభివృద్ధి కాదు, 10 మంది అవుతారు, ఆ 10 మంది నుండి పైకి ఇక ఎప్పటికీ పోదు, అక్కడే ఆగిపోయింది, స్టాప్ అనగానే ఆగిపోయింది చూడనే అట్ట ఆగిపోద్ది. ఈ 10 మందిలోనే ఇంకా 4 వెనక్కిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కొంతమంది చర్చి మానేస్తారు. ఇది డెవలప్ కాదు. ఎన్ని సంవత్సరాల నుండి సేవ చేస్తున్నా, అయ్యా నేను 20 చేస్తున్నాను. 20 సేవ చేస్తే మరి 10 మందేనా, ఆ 10 మంది అక్కడ నుండి పెరగరా, పెరగరు. ఎందుకో తెలుసా, నువ్వు లోకం కోసం సేవ చేస్తున్నావు. అదే దేవుని కోసం సేవ చేస్తే నీ సంఘం అభివృద్ధి అయింది, నీ మార్గం సరళం చేస్తాడు. ఏ ఆత్మను ఎవరు దేవుడు ఆకర్షించుకుంటాడో వాళ్ళందరూ నీ సంఘానికి వస్తారు, అది డెవలప్ అవుద్ది. నీ అవసరం తీరుద్ది, దేవుని మహిమపరచబడుతుంది, అన్ని విధాలుగా దేవునికి ఘనత దొరుకుతుంది. కానీ నువ్వేం ఆశించావు, లోకాన్ని ఆశించావు,
నీ బ్రతుకు మారలేదు, నీ మనసు మారలేదు, నీ హృదయం మారలేదు, నీ విశ్వాసిగా దేవునికి పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోయావు. ఇంకా నీ సంఘం ఎప్పుడు డెవలప్ అవుద్ది, నీ కుటుంబం ఎప్పుడు అభివృద్ధి అవుద్ది, నువ్వెప్పుడు ఈ స్థితిలో నుండి ఉన్నత స్థితిని చూడగలుగుతావు ఒకసారి ఆలోచించండి. అందుకే జ్ఞాపకం చేసుకోండి, అభివృద్ధి అనేది క్రీస్తులో జరగాలి, అది దేవుని చేత జరగాలి. అర్థమైందండి? అందుకే లోకం కొరకు బ్రతికితేనేమో నువ్వెక్కడేసిన గొంగడే అక్కడే ఉంటుంది. నువ్వేవిధో అయితే ఆశిస్తున్నావో దాంట్లో నువ్వు అభివృద్ధి కావచ్చేమో, కానీ ఆత్మీయంగా మాత్రం నువ్వు జీరో. ఆత్మ సంబంధమైన జీవితానే దేవుడు చూస్తున్నాడు, అదే దేవునికి సంతోషకరమైనది. కాబట్టి జ్ఞాపకం చేసుకుని చాలాసేపు చెప్పాను, అయినా కానీ దేవుని మాటలుగానే చెప్పాను. కాబట్టి మనం మార్చుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని దీవించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అందరికి వందనాలు.